క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఒక ప్రముఖ సైకాలజిస్ట్ ఈ విధంగా చెప్తారు ఈ లోకంలో అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నాకెవరూ లేరు అనేటటువంటి ఫీలింగ్తో భావంతో కుమిలిపోవడం అని అని అంటాడు ప్రియ సహోదరి సహోదరులార చుట్టూ అనేక మంది ఉన్న ఒంటరిగా మిగిలిపోతుంటుంటారు చాలామంది అదేవిధంగా నాకెవరూ లేరు నన్ను ఎవరు పట్టించుకోరు నే నా నేనెవరికి వద్దు అనేటటువంటి బాధ చాలా వర్ణనాతీతం ఒక ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి నీకెందుకు నేనున్నాననేటువంటి ఒక స్నేహ స్నేహ స్నేహమైనటువంటి అస్తం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎక్కువైపోతున్నారు నేటి కుటుంబాల్లో కుటుంబాల్లో జీవిస్తున్నారే కానీ ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు ఎవరికి వారే యమునా తీరేటటువంటి విధంగా ఉండిపోయి ఈ బాధతోటి కుములిపోతున్నారు దేవుని బిడ్డలు అటువంటి వారిని చూచినప్పుడు వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి ఒక భరోసాని ఇవ్వగలగాలి ఒక స్నేహ హస్తాన్ని ప్రభులాగా ఇవ్వగలగాలి ఈరోజు శుభార్తలు మనం ఆలకిస్తున్నాం భగవానుడు కోనేటి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది రోగస్తులు ఉంటారు అందులో ఒక రోగి మీద ప్రభు దృష్టి పడుతుంది ఆ రోగి దగ్గరికి వెళ్ళి ప్రభు చూస్తాడు వాక్యులుంటాము యోహన్షుభార్త ఐదవ అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలం నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను అందుకు అతడు అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించివాడు ఎవడునూ లేడు నేను వెళ్ళబోసరికి మరొకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను ప్రి సహోదరి సహోదరులారా ప్రభు అతనిని చూచినప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి బాధను చూచే అడిగాడు అంటే నువ్వు స్వస్థత పొందుకూరుతున్నావు అనేసరికి అతను పొందుకూరుచున్నానని చెప్పలేదు నాకు స్వస్థతను ఇవ్వండి అని చెప్పలేదు అతని బాధలు లేటంటే నీరు కదిలేటప్పుడు నన్ను కోనేట్లు దంచడానికి నాకు అంటూ లేరు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ కూడా చాలామంది రోగస్తులు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు కుటుంబీకులు పక్కన ఉన్నారు కదిలిన వెంటనే వాళ్ళని ఆ నీటిలోకి దింపడానికి ఇతనికి ఎవరూ లేరనే బాధ అతని యొక్క శారీరక పరమైనటువంటి జబ్బు కంటే కూడా మానసిక పరమైనటువంటి ఈ వ్యధే అతన్ని ఎక్కువగా బాధించేసింది నాకెవరూ లేరు నాకెవరూ లేరు నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు నాకెవరు సహాయపడే వాళ్ళు లేరు అనేటువంటి బాధను క్రీస్తు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని నీకెవరూ లేరని ఎలాగనుకుంటా నేనున్నాను లేచి నీ పడకనెత్తుకున్నాడు అని చెప్పి అతనికి గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు ఏమని అంటే లెమ్ము నీ పడకనెత్తుకుని నడువుము అని ఏ శతంతో చెప్పిన వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకుని నడవసాగాను ప్రేస్తులు వాడు ప్రియ సహోదరి సహోదరులారా మన క్రీస్తు ప్రభు మానసిక రోగాలను శారీరక రోగాలను ఆత్మీయ రోగాలను బాగు చేసేటటువంటి ఆత్మీయుడు ఈరోజు ఒకేళ నువ్వు కుమిలిపోతున్నావేమో ఎవరూ లేరు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో డోంట్ వరీ నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను సృష్టించినటువంటి నీ భగవంతుడు చెప్తున్నాడు నేనున్నాను అని ఆయన మీద నీ దృష్టి పెట్టు ఆయన మీద నమ్మకం పెట్టు ఆయనే నీ ధైర్యము ఆయనే నీ నమ్మకము ఈ నరులను నమ్మునప్పుడు లేదా మిగతా వాళ్ళు నమ్మునప్పుడు వాళ్ళ నమ్మక పాత్రంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా నమ్మకపాత్రుడే ఆయన విశ్వసనీయుడే క్రీస్తు ప్రభు మరి క్రీస్తుని నమ్ముతున్నటువంటి క్రీస్తుని బిడ్డగా నీవు ఎంతమందికి ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నావు ఆలోచించు నువ్వు డబ్బులు అవసరం లేదు ఏమి పట్టుకెళ్ళి వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఏమీ ఇవ్వనవసరం లేదు కనీసం ఒక మాట సాయం ఒక ప్రశంసాపూరితమైనటువంటి ఒక మాట ఒక ఉత్తేజపరిచేటటువంటి ఉత్సాహపరిచేటటువంటి ఒక మంచి మాట ఒక దైవని వాక్యం ఒక భరోసా నువ్వు ఇవ్వగలుగుతున్నావా ఆలోచించు అలా ఇవ్వగలిగితే నీవు వారి యొక్క జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు ప్రార్థించుదాం ప్రార్థించదాము సర్వశక్తిగలను ఇచ్చే సర్వేశ్వరనికి స్తోత్రాలు ప్రభావ మా ధైర్యము శక్తి బలము ఓదార్పు అన్నీ నీకు మాడైనటువంటి క్రీస్తే మాకు అందించారు ప్రభా ఆయన వల్లే మేమును మా పొరుగు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలను అర్థం చేసుకుని వారికి ధైర్యం ఇచ్చేవారుగా వారికి స్నేహహస్తాన్ని ఇచ్చేటటువంటి వారుగా వారికి ఒక భరోసాను కల్పించి నీ ఉన్నటువంటి నమ్మకాన్ని కల్పించేటటువంటి బిడ్డలుగా మేము జీవించుటకు కావలసినటువంటి కృపనివ్వండి మన మనోదరిని క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్దించి కాచికపాడుదరు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ